సో ఇది టెట్ పేపర్ టూ అండి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రిలేటెడ్ ట్వంటీ ఫస్ట్ ఫ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ టూలో నేను రాసిన ఎగ్జామ్ సో సీడీపీ నుంచి మెయిన్గా పియాజే ఎరిక్ ఎరిక్సన్ గురించి నెక్స్ట్ రోడ్ లర్నింగ్ గురించి ఒక టూ త్రీ క్వశ్చన్స్ అడిగాడు పియాజే రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు నెక్స్ట్ మెచ్యూరిటీ గురించి అడిగారు కండిషనింగ్ థీరీస్ సో ఆ కండిషనింగ్ థీరీస్ వాటి మ్యాథ్స్తో ఫాలోయింగ్ చేయమన్నారు పావ్లావ్ కానీ ఈవెన్ పావ్లావ్ కానీ ఎస్ఆర్ థీరీస్ ఏంటి ఆర్ఎస్ థీరీస్ ఏంటి నెక్స్ట్ ఆపరెంట్ కండిషనింగ్ ఏంటి నెక్స్ట్ కోహ్లర్ థీరీ గురించి కూడా ఇచ్చారు నెక్స్ట్ ఆపరెంట్ ఇన్ ఆపరెంట్ కండిషన్ సో ఏదైనా ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఒక బేబీ ఏడ్ ఏడిస్తే ఇంకొక అమ్మాయి ఆ బేబీకి ఒక బొమ్మని ఇస్తుంది అప్పుడు ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ కూడా ఒక చాక్లెట్ ఇస్తుంది టాఫీని ఇస్తుంది సో ఇందులో ఆపరెంట్ ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు సో అది ఎయిత్ క్వశ్చన్ రిలేటెడ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏంటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టు రిలేటెడ్ క్వశ్చన్ అంటే ఎలా ఇచ్చారంటే స్కూల్ పరిసరాలు ఎలా ఉండాలి స్కూల్ ఉండాలి అని అంటే అక్కడ ఉండాలి అనేది దాని రిలేటెడ్ కా సరికానిది ఏది ఎక్కువ సరికానిది ఏదనే ఇచ్చారు మాక్సిమం అయితే సో నెక్స్ట్ ఇన్విరాన్మెంట్ అయిపోయింది కదా సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ సో ఇవైతే ఇది లేదైతే ఏ ఉండదు గ్రోత్ గురించి ఒక వన్ టూ ఇచ్చారు నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి అయితే ఇంకొక వన్ టూ ఇచ్చారు క్వశ్చన్స్ సో గ్రోత్ అంటే అది ఎట్లాగో మెజరేబుల్ కదండి సో దాని గురించి దాని రిలేటెడ్ ఇచ్చారు డెవలప్మెంట్ గురించి అయితే డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ తెలుసు కదా సో టెన్ మ్యాక్సిమమ్ టెన్ టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ అందులోంచి ఒక ప్రిన్సిపల్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటి యాక్చువల్గా అది దేనికి సెట్ అవుతుంది కింద ఎగ్జాంపుల్స్లో అని అడిగారు నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఇయర్ ప్రాజెక్ట్ మెథడ్ ఇవన్నీ రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయి కదా సో ఒక క్వశ్చన్ ఇచ్చి అది ఏ మెథడ్కి రిలేటెడ్ ఉంటుంది అని అడిగాడు ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక టీచర్ పిల్లలు పిల్లలపైన ఒక రీసెర్చ్ చేయాలనుకున్నాడు సో ఆ రీసెర్చ్ రిలే దేని రిలేటెడ్ అంటే స్కూల్ నుంచి పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సో దాని రిలేటెడ్ ఈ దీని గురించి టీచర్ చేసే పని ఏంటి అంటే ఎలాంటి టైప్ అనమాట ఎలాంటి రీసెర్చ్ అది అని చెప్పేసి అడిగాడు సో నెక్స్ట్ ఇవాల్యుయేషన్ గురించి అడిగాడు నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఇది ఇది దీని గురించి కూడా ఒక వన్ టూ క్వశ్చన్స్ అడిగాడండి నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ బ్లూమ్స్టాక్స్ అని నెక్స్ట్ తెలుగుకొచ్చేసరికి వచ్చేసరికి కరము అంటే ఏంటి కరము అంటే ఏంటి చెయ్యి అని అర్థం అండి సో కరము నెక్స్ట్ స్త్రీ అంటే ప్రకృతి పదం వికృతి పదం ఇవి ఉంటాయి కదా సో దాంట్లోంచి అడిగారు సిరి నెక్స్ట్ శార్దూలంకి ఉండేది ఏంటి ఇది శార్దూలం కదా మసజస తతగా కదా సో నెక్స్ట్ సంఘం లక్ష్మీబాయి గురించి అడిగారు నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు ఎక్కడ పుట్టారు ఎక్కడ జన్మించారు అని అడిగారు నెక్స్ట్ అలంకారాలు అడిగారు నెక్స్ట్ ముక్కంటి అనేది ఏ సమాసం నెక్స్ట్ యనాదేశ సంధి గురించి అడిగారు నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి పద్యం ఎలా ఉండాలి అంటే ఒక లక్షణం ఇచ్చేసి ఇది దేనికి సంబంధించింది పద్యమా గద్యమా అన్నట్టు ఇంకా రెండు ఆప్షన్స్ ఇచ్చారు నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి వర్ణమాల పరుషాలు సరళాలు ఇవన్నీ ఉంటాయి కదా మహాప్రాణాలు ఇవన్నీ ఒకసారి చదువుకోండి నెక్స్ట్ కర్తరీ కర్మని వాక్యం గురించి ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు అంటే మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు జన్మించిన కవి ఎవరు నెక్స్ట్ పద్మనాభుడు గురి పద్మనాభుడు గురి గురించి ఇచ్చారు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ గురించి ట్రిగ్నామెట్రీ అండి మ్యాథమెటిక్స్లో మెయిన్గా దీని రిలేటెడ్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు పెడగాజీలో ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ట్రిగ్నామెట్రీకి రిలేటెడ్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు నెక్స్ట్ మీన్ అండ్ మీడియం చదువుకోండి యావరేజ్ ఎలా తీయడం అలా అది ఉంటాయి కదా సో అది నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ ఒకటి క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ గురించి ఒకటి ఇచ్చారు లాగరిథం ఇచ్చారు అండ్ టీచర్ రోల్ మెయిన్గా మ్యాథ్స్లో ఎలా ఉండాలి మ్యాథ్స్ టీచర్ అంటే మెయిన్గా ఏం ఉండాలి ఎలా ఎలా ఇంప్రూవ్ చేయాలి పిల్లల్ని ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి పిల్లల చుట్టూ ఎలా ఉండాలి డైవర్సిటీ గురించి ఇచ్చారు నెక్స్ట్ సెట్స్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ బోర్డ్ మాస్ట్ రూల్ ఇది నార్మల్ రూల్ ఎలాగో అప్లై చేయాలి పెద్ద క్వశ్చన్స్ ఇస్తారు దానికి రిలేటెడ్ మనం బోర్డ్ మాస్ట్ రూల్ అప్లై చేయాలి దాంట్లోనే స్క్వేర్స్ క్యూబ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి నెక్స్ట్ సైన్స్కి వచ్చేసరికి కాంటం అండి కాండం రూపాంతరం కాండంగా రూపాంతరం చెందనిది లేకపోతే చెందింది ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు పారదర్శక పదార్థాలు అంటే ఏంటి నెక్స్ట్ ప్లాస్టర్ బెక్ బెక్లాండ్ గురించి ఇచ్చారు నెక్స్ట్ ఎడ్గార్ డైల్ గురించి అయితే టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చాయి సో ఇదండి ఇన్ని క్వశ్చన్స్ నేను నాకు అయితే చెప్పాను నేను థ్యాంక్ యూ ఇవి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ